మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా మారింది. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ అతనితో 2014 విడాకులు తీసుకుంది. వీరికి నవిష్క అనే ఒక పాప పుట్టింది. కళ్యాణ్తో సంతోషంగా ఉంటుందని అనుకోగా అతనికి విడాకులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇటీవల శ్రీజ తన సోషల్ మీడియాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ పేరుని శ్రీజ కొణిదలగా మార్చడంతో అనుమానాలు మరింత రెట్టింపయ్యాయి. అయితే శ్రీజ మరోసారి విడాకులు పెట్టిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంబడు రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో చరణ్తో పాటు వేసింది. విడాకుల విషయంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయిందని, మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్లో తిప్పుతూ ఆమె మనసుని ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. మరి వార్తలు ఎంత నిజముందనేది తెలియాల్సిందే. ఇదిలా ఉంటే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా పరిచయం కాగా ఆయన నటించిన సూపర్ మచ్చి చిత్రం రీసెంట్గా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ఇదంతా నడుస్తుండగా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో అనుమానాలకు రెక్కలు కడుతోంది. ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ తాజాగా తన ఇన్స్టాలో నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు అని జనాలు చెప్తారు. అలాంటి వారిని చూసి నవ్వుకుని ఇలా చెప్పండి, నేను చేస్తాను చూడండి అంటూ చెప్పడం పోస్ట్ చేశారు. తన తదుపరి చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి కళ్యాణ్ దేవ్ పోస్ట్ క్రింద విడాకుల మ్యాటర్ గురించే కామెంట్స్ వస్తున్నాయి.